పాడుతా తీయగా చల్లగా. వంశీధర్ అందరికీ నమస్కారం. వంశీధర్ ఎంపిక చేసుకున్న పాట రచన భువనచంద్ర, సంగీతం రాజకోటి, గానం శ్రీ పద్మభూషణ్ డాక్టర్ కేజే యేసుదాస్. పెద్దరికం సినిమా నుంచి ఇదేలే తరతరాల చరిత్ర. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. Vamsidhar, I'm really, really lucky to have heard you today.
I really salute your parents and whoever you have learned music from. Thank you. You know, usually when they build a three-story building, the foundation is for five stories. You know, that foundation is really pushing you to sing that way. What beautiful control, especially in the second half of the charanam, when you're using that mean, such beautiful control. No anuswaras are touched. You're directly going to nishadam, wherever you need to go. And it's so beautifully worked out. Thank you. With such ease you are singing, I was really happy and fortunate that I'm here. Thank you. Thank you for this song. Thank you. What business I have here sitting? What business I have? నిన్ను కామెంట్ చేసిన తర్వాత నాకు లేదు నాన్న. ఐఎమ్ సారీ, చాలామంది ఎందుకండి మిమ్మల్ని తక్కువ చేసుకుంటారు మాట్లాడతారు. ఐ నో వాట్ ఐఎమ్. ఐ నో ఐఎమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్స్ ఎవర్ దిస్ కంట్రీ హ్యాస్ ప్రొడ్యూస్డ్, వన్ ఆఫ్ దెమ్. ఐ నో దాట్, నాకు తెలుసు. బట్ ఇట్స్ రేర్లీ ఐ కమ్ అక్రాస్ ఎ సింగింగ్ విచ్ ఇస్ సో పర్ఫెక్ట్. సో పర్ఫెక్ట్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్స్ స్టూపెండస్ సింగింగ్. వెరీ రేర్లీ వీ కమ్ అక్రాస్ సో పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఇస్ సో పర్ఫెక్ట్. ఒక గాత్రం ఎలా మోడ్యులేట్ చేయాలి, ఎంత శృతి సుభగంగా పాడాలి. అండ్ ఇది యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ సాంగ్ సినిమాలో. ఎప్పుడు నేను పాడుతున్నప్పుడు నాకు వచ్చే ఇబ్బంది ఎక్కడొస్తుందో తెలుసానండి, అవగాహన లేకపోతే. బ్యాక్గ్రౌండ్లో ఒక అశరీరవాణి ఎవరో పాడి సందర్భాన్ని చూపిస్తున్నారు అక్కడ. అయ్యో, ఒక కుటుంబాల్లో కలతలు వచ్చేసే, దీనివల్ల ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారే, ఇలా ఉండడం న్యాయమా అని చెప్పడం. కానీ ఆ అశరీరం పాడేవాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు థర్డ్ పర్సన్, దే ఆర్ సేయింగ్ దిస్ ఈజ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్, సో అన్ఫార్చునేట్, ఇట్ షుడ్ నాట్ హవ్ హ్యాపెండ్. అది పాత్రే కనుక పాడితే పెయిన్, నేనెంత కష్టపడుతున్నానో, నా బాధ ఎంత ఉందో అని చెప్పుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి వస్తుంది, పాడేవాడు కూడా ఇవ్వాలి. ఏ నెరేటర్ హూ ఈజ్ సేయింగ్ దట్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, ఈ తరతరాల చరిత్ర ఇంతేనా, ఎక్కడికి వచ్చినా సరే వీళ్ళు కొట్టుకుంటారు కానీ ఆ పిల్లల గురించి ఎవరు ఆలోచించరు ఏంటయ్యా, హౌ సాడ్, హౌ సాడ్ అనేదే ఎక్స్ప్రెషన్ రావాలి. బ్యూటిఫుల్లీ కంపోజ్డ్, బ్యూటిఫుల్లీ రిటర్న్. ముందు లెట్ మీ సే, భువనచంద్ర గారు ఈ పాట రాశారు. ఎవరు చాలామందికి నమ్మకం రాదు ఇది. భువనచంద్ర చేత రాయించే పాటలన్నీ ఒక స్టాంప్ వేసి ఆయన చేత ఒక ఘాట్లో కట్టేసి రాయించేశారు తప్పించి. ఎంత బాగా రాశాడు భువనచంద్ర ఈ పాట, చాలా బాగా రాశారు. చాలా ట్యూన్కి రాయబడ్డ పాట, రాజ్కోటి కలిపి చేసిన ఆణిముత్యాల లాంటి పాటల్లో ఇది. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ సింగర్ లైక్ యూ అని పాడుతా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా.